మెదక్ మున్సిపాలిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సమస్యలను, అంశాలను కౌన్సిలర్లు సభా దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేయాలని సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డివైడర్పై ఉన్న చెట్లను సురక్షితంగా కాపాడాలని తెలిపారు. అందుకు కిట్టి నిర్మాణంకు కన్సల్టెన్సీ ద్వారా డిపిఆర్ అంచనా పట్టిక తయారు చేయించగా 50 లక్షల రూపాయలు ఖర్చు కాగలవని తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారంతో పట్టణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటవలసిన ఉన్నందున ప్రస్తుతం కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సరిపోనందున తాత్కాలిక లేబర్ను ఎంగేజ్ తీసుకొని ఉన్నందున 20 మందిని 3 నెలల కాలపరిమితి నిమిత్తం, అనగా జూలై 21 నుండి సెప్టెంబర్ 21 వరకు తాత్కాలిక వర్గాలలో ప్రస్తుతం లేబర్ కాంట్రాక్ట్ని సారంగపాణి ద్వారా ఎంగేజ్ తీసుకొని వారికి రోజు 300 రూపాయల చొప్పున చెల్లించి గత కౌన్సిల్ తీర్మానం చేసిందని చెప్పారు. పట్టణంలో గల వివిధ వార్డులలో వార్డు నెంబర్ 1, 13, 19, 20, 21, 22, 26, 27 వార్డులలో ఎన్ని లీకేజీలు ఉన్నాయో, మెయిన్ పైప్ లైన్ లీకేజు మరియు కొత్త వాల్స్ రాడ్స్ రిపేరు ఉన్నందున మంచినీటి సరఫరాకు అంతరాయం విషయంపై మున్సిపల్ చైర్మన్ శ్రద్ధ తీసుకోవడంతో నీటి సరఫరా దృష్ట్యా అత్యవసరమైన ప్రజలకు నీటి సరఫరా ఇబ్బంది కలగకుండా ఉండటానికి తక్షణమే లోకల్ మార్కెట్ ద్వారా ఆ రిపేర్లు చేయించారని మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది అన్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డ్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, సుంకయ్య, లింగంతో పాటు అన్ని వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బందితో పాటు ఇంజనీరింగ్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఏది మన సిగ్నల్స్, ఆ సిగ్నల్స్ ఆర్ఎంపీ దాంట్లో వస్తాయి, దాంట్లో వస్తాయా? సిగ్నల్స్ ఇక్కడ తయారైతేనే వరకం లేదు. అయిపోయినాయి కానీ దానికి మొత్తం సుందరమైన